మీరు కరెక్ట్ గా చదివి రిజల్ట్ కరెక్ట్ గా వస్తే అది ఉచిత దానం అవుతుంది. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా శ్రీ బి ఆనందరావు గారు, గత సంవత్సరం 90 మందికి 90 రోజుల పాటు ఉంచడం మనందరికీ ఆనందదాయకం. మిగతా పాఠశాలలో ఈ అల్పాహారం పెద్ద ఎత్తున పెద్ద సంఖ్య ఉన్నప్పటికీ సమకూర్చడం ఎంతో అభినందనీయం. ముఖ్యంగా ఈరోజు నుండి విజయోత్సవ కార్యక్రమం జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రారంభమైంది. మనకున్న విద్యార్థులందరూ రోజు 8:30 వచ్చి అదేవిధంగా 5:30 వరకు 6 గంటల వరకు ఉండాలి. ఈరోజు ప్రారంభమైంది. ఈరోజు తక్కువ సంఖ్యలో విద్యార్థులు రావడం జరిగింది. ముందు కూడా రేపటి నుండి ఎక్కువ సంఖ్యలో వచ్చి అధిక రిజల్ట్ ఉన్న పోయినసారి 100% వచ్చింది. అత్యంత ఈ సంవత్సరం కూడా 100% రిజల్ట్ కోసం కృషి చేసి మన రేవణ నరేష్ గారి దాతృత్వానికి మనం కృతజ్ఞత భావం చాటాలంటే మనం అందరం కష్టపడి చదివి 100% రిజల్ట్ను సాధించాలి. వారికి ఒకవేళ బయట తనకు ఏదైనా వేరే ఉద్దేశం పుట్టి బయట నేను ఇస్తాను అని అంటే ఒక 5 స్కూళ్ళకి ఇయ్యాలి. 5 స్కూళ్ళలో తన పేరు మారుమవుతుంది. నాకు మరొకసారి గట్టిగా మనం తాగుతుంది కూడా. ఓకే, అదేవిధంగా ఇప్పుడు మాట్లాడుతుంది. ఓకే, చూడండి సార్, మాట్లాడుతుంది. ఈ ప్రత్యేక కార్యక్రమం అయిపోయేంత సర్వే అంతవరకు మనకు ఈ బ్యాంక్లు అందజేయడం జరిగింది. వారికి నిజంగా హృదయపూర్వక కృతజ్ఞతలు చేయడం, పునరుత్తేజం, వినియోగం చేయడం, మరి ఇట్లా ఒక్కొక్క కార్యక్రమం ప్రతి ఇయర్ పెట్టుకుంటూ మనం జిల్లాలో మరో తరగతి ప్రాక్టీస్ సాగుతాం. మరి ఈ సంవత్సరం కూడా మరో తరగతి మనకి అందజేసినందుకు మీరు ఇన్ టైంలో వచ్చి స్నాక్స్ తిని మంచిగా చదువుకొని 100% రిజల్ట్స్ తీసుకొచ్చి ఓల్డ్ ఏజ్ స్కూల్కు మంచి పేరు తీసుకురావాలి. మరి వారు ఇచ్చిన దానికి సార్థకతను మనం నిలబెట్టుకోవాలి, పేరు నిలబెట్టుకోవాలి, అవునా కాదా? మరి ఇప్పటి నుంచే మీరందరూ ఒక ప్లాన్గా మంచిగా కష్టపడి చదివి 100% రిజల్ట్స్ తీసుకురావాలని కోరుకుంటూ మరొకసారి రేవణ నరేష్ గారికి వారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ అవకాశం ఉచిత దానం మీద కాదా ఫీజు కట్టారు కదా అందరూ, చెప్పండి. కెమెరా సిహెచ్ మనోహర్ చిర్రా దానం ఇట్లా వేసుకోరా, వేసుకొని చాటి చెప్పున్నాము. నైన్త్ క్లాస్ వాళ్ళకి దానం అనేది ఆధారపడి ఉంది. మీకంటే ముందు వాళ్ళు 100% రిజల్ట్ తీసుకొచ్చారు కాబట్టి, ఇదంతా గొప్పదనం తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు సారుగా ముందుకు వచ్చారు. మీరు తీసుకురానట్టయితే వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. అందుకని 100% ఉచిత దానమే, ఇది కరెక్టే సార్, మేము దీన్ని సార్థకత చేస్తాం అని మీరు అందరూ ఒక్కసారి గట్టిగా యెస్ అని చెప్పండి. మన రేగొండ నరేష్ గారు అలాగే ఉపాధ్యాయుడు మన పదవతంగా 109 మరి జీపీఏ రావాలని మరి కోరుకున్నాము. దానికి తగ్గట్టుగానే మరి లాస్ట్ ఇయరే మనం 9వ తరగతిని డివైడ్ చేసి నేనైతే అనుకుంటున్నాను బాగా చదవాలి. మరి కష్టపడితేనే మరి ఫలితం వస్తుంది. వాటి కష్టం లేకుండా ఏది ఫలితం రాదు. వాటి మీరు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని బాగా కష్టపడి మరి చేసి జీపీఏ తీసుకురావాలి. మన ఓల్డ్ హై స్కూల్ 4 మంది బ్యాచ్, ఇది మంచి బ్యాచ్ కాబట్టి ఇప్పుడు 10/10 లేకుండా మీరు నెక్స్ట్ ఇవ్వడం లేరు. కాబట్టి మీరు అందరూ బాగా కష్టపడి మీ కొరకు అందరూ తాపత్రయపడుతున్నాము. దాని రేగొండ నరేష్ గారు లాస్ట్ ఇయర్ కూడా మన పిల్లలందరికీ అందరికీ తెలుసు. పోయిన సంవత్సరం కూడా మనకు రేగొండ నరేష్ గారు దాతగా మీకు ఉత్తేజన కార్యక్రమంగా మనకు వస్తువులు ఇవ్వడం జరిగింది. మీ అందరూ కూడా పోయినటువంటి విద్యార్థులందరూ కూడా సక్సెస్గా 100% రిజల్ట్ తీసుకొచ్చారు. మరి ఈ సంవత్సరం 109 మంది విద్యార్థులు ఉన్నారు కాబట్టి మీరందరి పైన ఇక్కడ ఉన్నటువంటి ఈ వస్తువులను చూడండి, ఈ లోపల ఒక ఉత్తేజం, నూతన ఉత్తేజం కలగాలి, విజయోత్తేజం కలిగి అందరూ కూడా ఒక ప్రతిజ్ఞ చేసుకోవాలి. ప్రభుత్వ చేతిలో ఓల్డ్ హై స్కూల్ ఈ కార్యక్రమంకు నేను రావడం జరిగింది. కృతజ్ఞతలు రామజయ గారికి, ఆనంద సార్ గారికి పేరు పైన నా ధన్యవాదం తెలియజేస్తూ పిల్లలకు శుభాశీర్వాదాలు అందిస్తూ
ఈ జన్మలో మనం ఏ పుణ్యం చేసుకుంటానో ఇటువంటి అదృష్టం మన జరుగుతున్నది. ఎందుకంటే నేను ఇదే పాఠశాలలో 87 సంవత్సరాలు చదివి ఇక్కడ కష్టపడి ఉన్నత విద్యను అంది చదువుకొని గురువులు చెప్పిన మాటలు విని ఈ స్థాయిలో నేను ఉన్నాను. మీరందరూ 10వ తరగతి పిల్లలందరూ 109 మంది పిల్లలు, వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఉత్తేజం విజయ ఉత్తేజం అనే కార్యక్రమం వారు జిల్లాలో ఎంతో మందికి ఉపాధిని అందించాలని, పిల్లల మనసులో చదవాలే నేను 10th లో 10 by 10 రావాలని కష్టపడి చదువుకోవాలని ప్రతి ఒక్కరి మనసులో ఉండాలి. చదువు మీద ఎంత శ్రద్ధ పెట్టి చదువుకుంటే జ్ఞానం అంతా సంపాదించి మనం ఉన్నత స్థాయిలో ఏది కోరుకుంటామో ఎక్కడ ఏ స్థాయిలో ఎట్లా ఉండాలనుకుంటామో అట్లా మనం ఉండగలుగుతాం. చదువు చాలా జ్ఞానం నేర్పుతున్నది. చదువుకున్న వాళ్ళకు ఎక్కడికి పోయినా అంత మంచి జరుగుతుంది. టీచర్స్ చెప్పిన ప్రతిదీ అనుసరించి చదువుకోవాలని, కష్టపడి తల్లిదండ్రులు ఇంటికాడ ఎంతో కష్టపడి చదువుకోవడానికి మనకు పాఠశాలను పంపిస్తారు, వాళ్ళ పేరు నిలబెట్టాలి. ఇవాళ నేను ఈ స్థాయిలో ఇక్కడ ఈ మీకు ఉత్తేజాన్ని ఇవ్వడానికి కారణం మా జన్మనిచ్చిన తల్లిదండ్రులు, ప్రభు నేర్పిన గురువులు. ఆ స్థాయిలో ప్రతి ఒక్కరు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓల్డ్ హై స్కూల్ చరిత్ర జగిత్యాల కర్నూలు ఉమ్మడి జిల్లాలకు ఎంతో పేరు పెట్టిన స్కూల్ ఇది. ఇక్కడ చదివిన వాళ్ళు ఎంతో గొప్ప గొప్ప మహనీయులైనరు. వాళ్ళందరికీ ఇవాళ మంచి స్థాయిలో ఉన్నారు. మీరు కూడా స్థాయిలో ఉండాలని నేను ఆ భగవంతుని మనసుపూర్తిగా ఈ ఉత్తేజం కార్యక్రమం టెన్త్ పిల్లలకు ఈ ఉత్తేజం కార్యక్రమం ఇంకెవరైనా దాతలు ముందుకు వచ్చి పిల్లలకు చదువుకు సమయం వేస్ట్ కాకుండా వాళ్ళకి ఈ కార్యక్రమానికి ఈ సామాన్ ఎవరైనా అంది నేను మనసుపూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. పిల్లలకు ఆశీస్సులు తెలియజేస్తూ వస్తున్నాను. చెప్పండి గట్టిగా రావాలి.